జగన్ సర్కార్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీసీసీ రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యుడు తులసి రెడ్డి. రాష్ట్రంలో అన్యాయాలు అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎండిన పంటలను తులసిరెడ్డి పరిశీలించారు. రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 7.5 లక్షల కోట్ల అదనపు అప్పు చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు పెరిగిపోయి రౌడీ రాజ్యంగా తయారైందన్నారు. తీవ్ర కరువు ఏర్పడి రైతులంతా తరగిలిపోతుంటే రాష్ట్రంలో 685 మండలాలలో 103 మండలాలు మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం ఏంటని తులసిరెడ్డి ప్రశ్నించారు. ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం దోర్నాల మండలం చిన్న దోర్నాలకు చెందినటువంటి మిర్చి పొలంలో మిరప పొలంలో ఉన్నాం. దాదాపు 3 నెలలైంది మిరప పొలం వేసి, వర్షాలు లేని కారణంగా బోర్లలో నీళ్లు లేని కారణంగా పంట పూర్తిగా ఎండిపోతూ ఉంది. ఎండిపోవడం ప్రారంభమైంది. 1000 అడుగులు వేసినా కానీ నీళ్లు లభించడం లేదు. పైన చూస్తామా, వర్షం పడడం లేదు. దాదాపు వచ్చేసి ఎకరానికి 75,000 నుండి 1 లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టారు ఎకరానికి. కొందరు బోర్లు వేశారు, బోర్లకు అదనపు ఖర్చు, మళ్ళా ఎకరానికి వచ్చేసి 1 లక్ష రూపాయల ఖర్చు. ఈ పరిస్థితి చూసి ఒక్క పైసా కూడా వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వము ఇంతవరకు ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించలేదు. జిల్లాలో ఏ మండలాన్ని ప్రకటించలేదు, ఈ మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదు. కాబట్టి రైతులు లబోదిబోమంటున్నారు. ఉపాధి పనులు లేక వలసలు ప్రారంభమైనాయి. త్రాగునీటికి సమస్య ఏర్పడింది. దీనికి తోడు మళ్ళా కరెంటు కోతలు. కాబట్టి ఇమ్మీడియట్గా కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్లు ఏమంటే, ఇమ్మీడియట్గా ఈ మండలాన్ని, జిల్లాలోని చాలా మండలాల్లో చూసి కరువు ఉంది కాబట్టి వెంటనే కరువు మండలాలుగా ప్రకటించాలి. కరువు సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. దట్ ఇస్ నంబర్ 1. రెండవది నష్టపరిహారం. మిర్చి పంట కానీ మిగతా పంటలకు కానీ రైతులకు వచ్చేసి నష్టపరిహారం ఇవ్వాలి. మూడవది సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. నాలుగవది ఈ యొక్క ప్రాంతానికి గుండెకాయ లాంటి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును వీలైనంత తొందరలో పూర్తి చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్.